కథావాణికి స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలుపతిరావుని ఈరోజు నేను హనుమాయమ్మ గారి హెవీ లగేజ్ అనే కామెడీ కథను చదువుతున్నాను ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో పదకొండు రెండు రెండు వేల పదహారులో ప్రచురించబడింది కథ పేరు హనుమాయమ్మ గారి హెవీ లగేజ్ కామెడీ కథ హనుమాయమ్మ గారికి దాదాపు డెబ్భై ఐదేళ్ళు ఉంటాయి అయినా కొంచెమైనా వంగని ఒడ్డు పొడుగు శరీరంతో కండ తరగని ఎముకల శక్తి తగ్గని దారుఢ్యంతో ముక్కలా ఉంటుంది ఎనిమిది గజాల నేత చీరను నిండుగా కట్టుకుంటుంది నుదుటున పొడుగాటి త్రిచూర్ణం బొట్టు పెట్టుకుంటుంది మాట్లాడిందంటే గణగణమని గంట కొట్టినట్టు ఉంటుంది నడిచిందంటే భూమి కదిలిపోతుందేమో అన్నట్టు ఉంటుంది ఆరుగురు పిల్లల్ని కన్నది అయినా ఒళ్ళు కొంచెం కూడా దశలు లేదు సంతాన లక్ష్మి అని ఆ రోజుల్లో సాటి ఆడవాళ్ళంతా ఆమెను గౌరవించేవాళ్ళు పదిహేనేళ్ల వయసులో పెళ్ళైతే పదిహేడేళ్లకు ఒక కొడుకుకి తల్లి అయింది ఆ తర్వాత వరుసగా ముగ్గురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు చిన్న వయసులోనే కాన్పు కావడంతో ఇప్పుడు ఆమె పెద్ద కొడుకు రామారావుకు కూడా నడివయసు దాటబోతున్నది చిన్న సైజు కుండ బోర్లించినట్టుండే బొర్ర సిమెంట్ రోడ్డులా నిగనగిలాడే బట్టతలతో వయసును మించి కొంచెం పెద్దగా కనపడతాడు కూడా హనుమాయమ్మ నివాసం పెద్ద కొడుకు అయిన ఆయన దగ్గరే కాకుంటే అడపాదడపా మిగతా పిల్లలందరి దగ్గరకు కూడా వెళ్తూ ఉంటుంది ఆవిడకు ప్రయాణాలంటే మొదటి నుంచి మహా ఇష్టం అందుకే ఏ కొడుకు దగ్గర కూతురు దగ్గర వారం పది రోజుల కంటే ఎక్కువ ఉండకుండా కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్టు అటు ఇటూ గిరగిరా తిరుగుతూనే ఉంటుంది ఆమె ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్ళాలంటే అదో పెద్ద ప్రోగ్రాం ఫార్స్ అరే రాముడు ఏం చేస్తున్నావురా అంటూ చెట్లకు పైపుతో నీళ్లు పెడుతున్న రామారావు దగ్గరకు వచ్చింది హనుమాయమ్మ ఆమె పెద్ద కొడుకుని అలాగే పిలుస్తుంది ఏంటమ్మా అని అడిగాడు రామారావు అమ్మ తనకేదో చెప్పాలనుకుంటోందని అర్థమైంది అతనికి ఏం లేదురా ఎల్లుండి కృష్ణుడి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను వచ్చి చాలా రోజులైంది ఒకసారి వేచి వెళ్ళమ్మా అని ఒక్క తీరుగా అంటున్నాడు అంది హనుమాయమ్మ నీకు వెళ్ళాలని ఉంటే వెళ్ళమ్మా ఇక్కడ నువ్వు బస్ స్టాండ్కి వచ్చి కాస్త బస్సు ఎక్కిస్తే అక్కడ వాడు దింపుకుంటాడు అలాగే అయితే నేను ప్రయాణానికి అన్నీ సర్దుకుంటాను అని తనలో తను స్వగతంలా అనుకొని మతాబుల ప్రయాణం తాలకు ఆనందం ముఖంలో వెలిగిపోతుండగా చకచక వంటగది వైపు నడిచింది హనుమాయమ్మ ఇన్నేళ్లు వచ్చినా నీకున్న ఓపికకు సరదాలకు మెచ్చుకోవాలే అమ్మ అని మనసులోనే అనుకున్నాడు రామారావు హనుమాయమ్మ అన్నట్టు ఆ ఎల్లుండి రానే వచ్చింది పొద్దున్నే లేచి స్నానం పూజ కానిచ్చుకొని అరచేతి వెడల్పుర్ణ బార్డర్ ఉన్న గుంటూరు జరీ చీర కట్టుకొని చిన్న కొప్పు పెట్టుకొని సామాన్తో సహా సిద్ధమైపోయిన హనుమాయమ్మ నేను రెడీ రా రముడు నీరే ఆలస్యం అంది ఒక పెద్ద రేకు పెట్టా ఒక రంగు వెలిసిన పాత పెద్ద సైజు లెదర్ ట్రావెల్ బ్యాగు అదేదో బ్రదర్స్ వారి బిగ్ షాపరు సిద్ధంగా అక్కడ పెట్టి వండటం చూసి అమ్మా అని ఒక్క కేక పెట్టాడు రామారావు ఏమైంది రాలరిచావు అంటూ వచ్చింది హనుమాయమ్మ ఇంత లగేజీ అంటే వీటన్నిటిని ఎవడమోస్తాడు నీ పెద్ద కొడుకు ఏమైనా పాతికేళ్ల నీ వెంట సామాన్లు ఈజీగా పట్టుకు తిరగటానికి అన్నాడు చిరాకుగా తల్లివంక చూస్తూ అవన్నీ సామాన్లు ఉన్నాయి రా తిప్పి తిప్పి కొడితే మూడు అంతేగా ప్రయాణం అన్న తర్వాత ఆ మాత్రం ఉండకుండా ఉంటాయా ఆ ట్రంక్ పెట్టెలో నావి నాలుగు చీరలు రవికలు మడిచీర స్నానం చేసి వచ్చాక వళ్ళు తుడుచుకోవటానికి తలకు కట్టుకోవటానికి రెండు పాత చీరలు ఉన్నాయి ఆ బ్యాగులో సాల గ్రామాల దేవుడు పెట్టె నిత్య పూజలో చదువుకునే పుస్తకాలు తాంబూలం పెట్టె ఒత్తుల డబ్బా రుద్రాక్షమాల తులసి పూసల మాల త్రిచూర్ణం లాంటివి ఉన్నాయి ఈ పెద్ద నార సంచిలో పిల్లల కోసమని చేసిన జంతికలు అరిసెలు లడ్డూలు కృష్ణుడికిష్టమని పెట్టిన మాగాయకారం ఉప్పు గోంగూర పచ్చడి పండిమిరపకాయల కారం ఉన్నాయి అవిగాక మంచినీళ్ళ మరచెంబు నా మందుల డబ్బా అంతేగా అంది హనుమాయమ్మ ఒక పక్క పెద్ద లిస్టు చదువుతూనే ఇంతలో వంటింట్లో నుంచి హడావిడిగా వస్తూ అత్తయ్య గారు దారిలో ఆకలైతే తినటానికి నాలుగు అరటిపండ్లు పట్టుకెళ్ళండి మీరు అసలు ఎక్కడంటే అక్కడ దిగలేరు తెచ్చి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరాయా అంటూ వచ్చింది కోడల అన్నపూర్ణ చేతిలో అరటిపండ్లతో అమ్మకు తోడు నువ్వొకదానివి ఇద్దరూ సరిపోయారు ఇంకా ఏమన్నా ఉన్నాయేమో అలా పెంచుతూ పో మొయ్యలేక నడుము విరిగి నేను చూస్తాను అన్నాడు రామారావు ఎందుకురా అలా చిరాకు పడతావు అయినా నువ్వు మోసేదేముందని ఆటోలో పడిస్తే అదే తీసుకెళ్తుంది ఆ తర్వాత బస్సే మోసుకుంటూ వెళ్తుందిగా ఇక్కడ ఇన్ని మెట్లు దిగి ఆటో వరకు ఎవరు మొయ్యాలి ఆటోని డ్రైవర్ ఎక్కడో ఆటో స్టాండ్లో ఆపితే అక్కడి నుంచి బస్సులోకి ఆ సామాన్లు ఎవరు తెచ్చిపెట్టాలి నేనే కదా అయినా ఆ ట్రంకు పెట్టేమిటే ఇంట్లో సూట్ కేసులు లేనట్టు ఆ రంగు వెలిసి కుట్లోడి హ్యాండిల్స్ తగ్గిపోయేలా ఉన్న ఆ పాత బ్యాగ్ ఏమిటి వందనా బ్రదర్స్ బట్టల షాప్ వాళ్ళు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కోసం ఫ్రీగా ఇచ్చిన జిడ్డోడుతూ నూనె బట్టలా ఉన్న ఆ బిగ్ షాపర్ ఏంటి అన్నపూర్ణ నువ్వైన అమ్మకు చెప్పి లక్షణమైన సూటు కేసు బ్యాగు ఇవ్వచ్చు కదా అని తల్లి మీద విసుక్కొని చివరకు ఆ విసుగును భార్య మీదికి మళ్ళించాడు రామారావు చెప్పానండి కానీ అంటూ అక్కడే ఆగి అత్తగారి ముఖం అంక సందేహంగా చూస్తుండిపోయింది అన్నపూర్ణ చెప్పిందిరా పాపం కానీ నేనే వీటికి ఏమైంది ఇంత గట్టిగా ఉంటేను కొత్తవి ఎందుకు వాడటం అన్నాను ఆ రేకు పెట్టే మా తమ్ముడు పెళ్లికి ఆడపడుచునని నాకు బొట్టు పెట్టగా ఇచ్చిందిరా ఆ పెట్టెతో ఎన్ని ప్రయాణాలు చేశాను ఇన్నేళ్లైనా చెక్కు చెదరలేదు అచ్చి వచ్చిన పెట్టే అందుకే బుద్ధి కాదు దాన్ని మన ఊళ్ళో ఆ పెంకుటింటి మధ్య హాల్లో పెద్ద భోషాణం ఉండేది కదా ఈసారి వెళ్ళినప్పుడు అది తెచ్చేసుకో ప్రయాణాలకు బాగుంటుంది ఎక్కువ సామాన్లు చీరలు పడతాయి అన్నాడు రామారావు ఎగతాళిగా నువ్వు మరీ చెప్తావురా అయినా ప్రయాణం అంటే పెట్టెలు సంచులు లాంటి సామాన్లు లేకుండా చేతులు ఒప్పుకుంటూ వెళ్తారా ఎవరైనా అన్నీ అవసరమైనాయా ఏది తీ తీ తీసేద్దామన్నా ఏమో అవసరం పడుతుందో అనిపించి తీయబుద్ధి కాదు అంది అనసూయమ్మ సమాధానంగా ఆరు గంటల ప్రయాణానికి ఏదో పెద్ద రోజుల తరబడి దూరాభారం వెళ్తున్నట్టు అంత హడావుడి ఆర్భాటం అవసరమా ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ పరిశుభ్రమైన వాటర్ బాటిల్స్ దొరుకుతుంటే కొన్ని దశాబ్దాల కాలం నాటి ఆ మరచంబేంటి అదే ఉంటుంది ఒక ఐదు కిలోల బరువు అయినా బస్సులో కూర్చుని ఆ మరిచెంపు మూత తీసి అందులో చిన్న గ్లాసు అదే నువ్వు జాంబు అంటావే దాంతో నీళ్లు తాగితే చుట్టూ ఉన్న జనం నవ్వరు ఎందుకు నవ్వుతారు ఏదో పెద్దావిడ ఇంకా వెనకటి పద్ధతులను తూచా తప్పకుండా పాటిస్తూ మన సంప్రదాయాలను అలవాట్లను గుర్తు చేస్తోంది దొడ్డ ఇల్లాలు అని కాళ్లకు దండం పెడతారు ఆ రోజుల్లో మా బామ్మ చెప్తుండేది ఎక్కడికి వెళ్ళినా దేనికి ఇబ్బంది పడకుండా ప్రతి వస్తువు చిన్నవి పెద్దవి అన్నీ దగ్గరుంచుకోవాలి అని నాకు అలవాటే వచ్చింది అంది హనుమాయమ్మ తనని తాను సమర్థించుకుంటూ ఆ రోజులు వేరు అప్పటి ప్రయాణాలు వేరు ఇంకా పద ఆటో తెస్తాను అంటూ సామాన్లు గుమ్మం ముందర మెట్ల దగ్గర పెట్టాడు రామారావు వామ్మో ఎంత బరువున్నాయే ఒక్కొక్కటి ఇందులో రాళ్ళు రప్పలు రోకల బండలు పత్రాలు లాంటివి కూడా ఏమైనా పెట్టావా అక్కడ దొరకవని నాకు అసలే నడు నొప్పి పట్టుకుంది నాలుగు రోజుల నుంచి అని గొణుగుతూ వెళ్ళి ఆటో తీసుకొచ్చాడు ఒక్కొక్కటి చేత పట్టుకొని సగం మనిషి ఒక పక్కకు వంగిపోయి హమ్మ హబ్బా అంటూ వాటిని ఆటోలో చేర్చాడు అంతవరకు అది నా డ్యూటీ కాదన్నట్టు చేతులు కట్టుకొని నిల్చున్న ఆటో అబ్బాయి పేచి పెట్టడానికి మంచి అవకాశం దొరికినందుకు ఆనందపడిపోతూ ఇంత లగేజ్ ఏంటి సారు నా ఆటో ఇరిగిపోయేలా ఉంది మీటర్ మీద ఎక్స్ట్రా ఫేర్ ఇవ్వాలి మరి అని మాట ఇచ్చేదాకా ఆటో కదలదు అన్నట్టు భీష్మించుకొని కూర్చున్నాడు రామారావు తల్లివంక చూశావా అన్నట్టు కోపంగా చూసి అలాగే లే ఏం చేస్తాం అన్నాడు ఆటో ఆటోవాలని ఉద్దేశించి అరగంట ఆటోని పరుగులు పెట్టించాక బస్టాండ్కి అంత దూరంలో ఆటో ఆపి మాకింతవరకే పర్మిషన్ ఉంది సార్ ఆటోని లోపలికి రానివ్వరు అన్నాడు అతను మీ తిప్పలు మీరు పడండి అన్నట్టు ఖరాఖండిగా అక్కడెవరూ పోర్టర్ కూడా లేడు మళ్ళీ సామాన్లు మోస్తూ లాగుతూ గుంజుతూ నానా తిప్పలు పడి మొత్తానికి బస్సులో చేర్చాడు రామారావు కొడుకు వెంట ఖాళీ చేతులతో టీవీగా నడుస్తూ వెళ్ళి బస్సు ఎక్కి కిటికీ పక్కన సీట్లో కూర్చుంది హనుమాయమ్మ జాగ్రత్తగా వెళ్ళు నేను తమ్ముడికి ఫోన్ చేసి చెప్తానులే చాలా లగేజీ ఉంది నువ్వు కాస్త ముందుగానే బస్ స్టాండ్కి వెళ్ళరా లేకుంటే అమ్మ ఇబ్బంది పడుతుంది అని అని తల్లిని ఉద్దేశించి అన్నాడు రామారావు అలాగే నువ్వు త్వరగా కిందికి దిగు బస్సు కదులుతుందేమో అని కొడుకు కిందికి దిగగానే రాముడు జాగ్రత్తగా ఇంటికెళ్ళు నేను వస్తాను మరి వెళ్ళగానే ఫోన్ చేయిస్తానులే కృష్ణుడితో అని కదులుతున్న బస్సులో నుంచి గట్టిగా పెద్ద గొంతుతో చెయ్యూపుతోంది హనుమాయమ్మ సరేలే చెయ్యి లోపల పెట్టుకో తల అలా బయటికి పెట్టి చూడకు అని తల్లికి తను అరిచి మరీ చెప్పాడు రామారావు బస్సు వరంగల్లో ఆగింది హనుమాయమ్మ గారి రెండో కడుకు కృష్ణమూర్తి బస్టాండ్ దగ్గర సిద్ధంగా ఉన్నాడు ఏ ఊరు నుంచి వచ్చిన బస్సు అని పేరు చూసి హైదరాబాద్ అని ఉండగానే కిటికీలో నుంచి చూసి చెయ్యూపుతూ పెద్ద గొంతుతో అరే కృష్ణుడు ఇక్కడ ఇక్కడ అని కేక పెట్టింది హనుమాయమ్మ అబ్బా ఎందుకే అలా అరుస్తావు నేను బస్సు ఏదో చూసుకొని వస్తాను కదా అయినా ఇది లాస్ట్ స్టాప్ త్వరగా ముందుకు కదులుతుందేమో నా కంగారు కూడా లేదు కదా అంటూ బస్సు లోపలికి ఎక్కి సామాన్ ఎక్కడ అని అడిగాడు అదిగో ఆ పెట్టె ఆ బ్యాగు ఈ సంచి అంతే అంది హనుమాయమ్మ చూపుడు వేలతో వాటిని చూపిస్తూ వామ్ ఇంత లగేజీనా ఒక్క మనిషికి ఇంత లగేజీ అంటే బాబు ఇవన్నీ ఎవరు మొయ్యాలా నా వల్ల కాదు రాముడు అలాగే అన్నాడు అక్కడ ఇక్కడ నువ్వు అలాగే అంటున్నావు మూడు సామాన్లకే మరీ విడ్డూరంగా మాట్లాడతారేంటిరా మూడు సామాన్లే కానీ వీటి బరువు చూడు ఒక్కొక్కటి పాతికి ఇరవై కేజీలకు తక్కువ ఉండదు ఇక్కడ కూలీలు కూడా అంత తొందరగా దొరకరు అంటూ మొయ్యలేక మొయ్యలేక అబ్బా అమ్మాన ఆయాసపడుతూ మొత్తానికి సామాన్లను కిందికి దింపి ఆ తర్వాత ఆటో కోసం చూశాడు కృష్ణమూర్తి పదిహేను నిమిషాలు వెయిట్ చేస్తే కానీ ఆటో దొరకలేదు ఆ ఆటో అతను ఆ సామాన్లు చూసి గుండెలు బాదుకొని ఆ తర్వాత కృష్ణమూర్తికి గుండె ఆగిపోయే ఫెయిర్ చెప్పాడు ఇంత లగేజీ ఎలా తయారు చేసావే అమ్మ ఎన్నాళ్ళ నుంచి సర్దటం మొదలుపెట్టావు అన్నాడు కృష్ణమూర్తి ఆటోలో ఇంటికి వెళ్తూ దారిలో ఏవో చిన్న చిన్నవే అక్కడ రాముడికి ముగ్గురు ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక ఇంట్లో పెద్దవాళ్ళం మేము ముగ్గురే మిగిలాం ఇక్కడ అలా కాదు కదా నీకు ముగ్గురు మగపిల్లలే కావటంతో నీ దగ్గరే కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు ఉంటున్నారు తినేవాళ్ళు నలుగురున్నారు అందులోనూ పిల్లలు పొట్టి చేతులతో ఎలా రాను అని దీర్ఘం తీసింది హనుమాయమ్మ ఆ తర్వాత దానికి కొసరుగా నీకు ఇష్టం నీ మాగాయ గోంగూర పచ్చడి కొరికారం తెచ్చాను అని కూడా అంది తెచ్చావు బాగానే ఉంది కానీ మోసేవాళ్లకు తెలుస్తుంది బరువు ఒక్కొక్కటి సంచుల్లో పెడుతూ పోయే నీకేం తెలుస్తుంది అన్నయ్య అన్ని వివరాలు చెప్పాడు కానీ ఇంత బరువు లగేజే ఉందని చెప్పలేదు చెప్తే ముందుగానే ఒక ట్రక్ మాట్లాడుకొని వచ్చేవాడిని అని కొడుకు అనగానే లేరా ఓ పది నిమిషాలు కాస్తంత కష్టపడ్డావంటే పది రోజుల ఇంటిలిపాదే కమ్మగా పచ్చళ్ళ రుచులతో భోజనం కరకరలాడిస్తూ చిరుతిండ్లు తినచ్చు అయినా కృష్ణుడు ఇదేంట్రా ఐదు ఆరు నెలల్లోనే ఇంతగా మారిపోయావు జుట్టంతా తెల్లబడిపోయింది చత్వారం కళ్ళ కళ్ళకొచ్చింది మనిషి కూడా కండ తిరిగి కాస్త తగ్గావు అంది హనుమాయమ్మ కొడుకు మీద చేసి నిమురుతూ ఆప్యాయత ఆందోళన కలగలిసిన గొంతుతో నీ కొడుకేమైనా పదహారేళ్ల బాలాకుమారుడు అనుకుంటున్నావా పడుచుతనంతో పుష్టిగా ఉండటానికి నాకు ముసలితనం వచ్చేస్తుంది మరి అన్నయ్య కన్నా రెండేళ్లేగా చిన్న నేను అన్నాడు కృష్ణమూర్తి వాడికేమో జుట్టంతా ఊడిపోయి బట్ట తల వచ్చేసి పొట్ట వచ్చింది కాస్త ముసలితనం రకరకాలు మరి ఏ ఊరా నా కళ్ళకు మాత్రం మీరు ఆరుగురు ఇంకా చిన్నపిల్లల్లాగే కనిపిస్తారు మా పిల్లలకు కూడా పిల్లలు పుట్టాక ఇంకా నా అమ్మ మనసుమర్నేది ఆ అన్నట్టు మర్చిపోయాను నేను ఆ దుర్గ ఫోన్ చేసింది ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు తెలుగు ప్రయాణంలో అమ్మని ఇక్కడ దిగమని చెప్పన్నయ్య దారే కదా అంది అన్నాడు కృష్ణమూర్తి దుర్గ హనుమాయమ్మ గారి పెద్ద కూతురు నలుగురు కొడుకుల తర్వాత పుట్టింది కనుక ఆమెకు ఆ కూతురంటే వల్లమాలి అభిమానం ఇప్పుడు కూతురు అలా రమ్మన్నదని తెలిసి తన అభిమానానికి ప్రేమకు మురిసిపోయింది ఆ తల్లి మనసు నేను ఎప్పుడో అనుకున్నాను లేరా వెళ్తూ వెళ్తూ దాని దగ్గరికి కూడా వెళ్ళాలని వెళ్తే వెళ్ళుగాని నువ్వు మన ఇంటికి వెళ్ళగానే ఈ ట్రంక్ పెట్టా ఈ శిథిలావస్థలో ఉన్న బ్యాగు పాత సామాన్లు వాడికి అమ్మేసి ఆ మకిల పట్టిన వందనా బ్రదర్స్ వారి బిగ్ షాపర్ చెత్త నీకు నేను లైట్ వెయిట్ సూట్ కేసు లెదర్ బ్యాగు చక్రాలున్నవి కొనిస్తాను పీకే బ్రదర్స్ వారివి ఇంట్లో బోలెడు కొత్తవి బిక్షాపర్లు ఉన్నాయి అవి తీసుకుని వాళ్లకు నడుస్తున్న ప్రకటనల ఊరూరా తిరిగి ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వు అలా అని ఈ గోన సంచులు నీకు ఫ్రీగా వచ్చాయనుకోకు అక్కడ అన్నయ్యో ఇక్కడ నేనో చెల్లించిన బట్టల బిల్లులు దీని ధర కూడా మనకంటికి కనపడకుండా గుట్టుగా చేరిపోయి ఉంటుంది అంటూ తల్లిని ఆటలు పట్టించాడు కృష్ణమూర్తి ఏంటో నువ్వు మీ అన్నయ్యలాగే మాట్లాడుతున్నావు ఈ లగేజీ తగ్గించటం అన్నది కుదరదు కానీ ఆ చక్రాల బ్యాగులేవో కొనిస్తానన్నావుగా ఆ పని చెయ్యి లాక్కుంటూ పోతే అంత బరువు అనిపించదేమో అని రాజీకి వచ్చింది హనుమాయమ్మ అర్జెంటుగా నీ నెక్స్ట్ ప్రయాణానికల్లా అలా చేయాలి తప్పదు చల్లయి దుర్గ దగ్గరికి వెళ్తానంటున్నావు కదా బావ అసలే బక్క ప్రాణి అన్నాడు కృష్ణమూర్తి తమాషాగా దుర్గ దగ్గరికి వెళ్ళటం అంటే గుర్తుకొచ్చింది దానికి నేను చేసిన అప్పడాలు వడియాలంటే ఇష్టం దాని కొడుకు చలమిరపకాయలు పిండి వడియాలు ఉన్న డబ్బా పక్కన లేందే అన్నానికి కూర్చోడు దాని కూతురికి నేను చేతితో మలిచి చేసిన కజ్జికాయలు చక్కిలాలంటే ఇష్టం ఇక్కడ నీ దగ్గర పది రోజులు ఉంటాను కదా ఖాళీగా కూర్చోకన్నా అవన్నీ చేస్తే ఇక్కడ ఉన్న ఉన్నవాళ్ళు తింటారు అక్కడికి పట్టుకెళ్ళొచ్చు ఆడపిల్ల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఉట్టి చేతులతో ఎలా వెళ్తాను అంది హనుమాయమ్మ అమ్మా నువ్వు మారవే నీ వెనకటి పద్ధతులు మారవు నీ లగేజీ బరువు రవంత తగ్గదు అంటూ తలపట్టుకున్నాడు కృష్ణమూర్తి అదేదో చక్రాలు పెట్టే బ్యాగు కొనిస్తా అన్నావు కదరా చక్రాలు పెట్టే బ్యాగు ఎందుకు ఏకంగా చక్రాల ట్రక్కే కొనిస్తాను నీ ప్రయాణాలకు అదే సూట్ అవుతుంది బస్సులు రైళ్లు ఎక్కే దిగే పని లేకుండా నువ్వు కూడా అందులోనే ఫ్రంట్ సీట్లో కూర్చొని ఆయన చక్కా వెళ్ళిపోవచ్చు అని కృష్ణమూర్తి అంటూ ఉండగా ఇల్లు వచ్చేసింది ఆటో ఇంటి ముందు ఆగటంతో ఆ తల్లి కొడుకుల సంభాషణ టక్కన ఆగిపోయింది బామ్మ వచ్చిందంటూ మనవళ్ళు తాతమ్మ వచ్చిందంటూ వాళ్ళ పిల్లలు ఆ వెనకే కోడలు శ్రీలక్ష్మి ఆమె ముగ్గురు కోడళ్ళు వచ్చి గుమ్మలో నిల్చోవటం బాగున్నావా బామ్మ అంటూ మనవళ్ళు ఆటో నుంచి సామాన్లు అందుకోవటంతో హనుమాయమ్మకు కన్నుల పండుగగా అనిపించింది తాతమ్మ ఇదేం బ్యాగు నా స్కూల్ బ్యాగ్ తన ఉంది అంటూ మునిమనువడు బ్యాగును మొయ్యలేక మధ్యలోనే కిందికి దింపటంతో అందరూ పెద్దగా నవ్వారు చూస్తూ చూస్తూ పది రోజులు గడిచిపోయాయి అన్ని రోజులు సరదాగా సందడిగా రోజా అన్నంత అతి త్వరగా దొరికిపోయాయి హనుమాయమ్మ కూతురు దుర్గ దగ్గరికి ప్రయాణమైంది కోడలు శ్రీలక్ష్మి కొత్త వీల్సు సూటికేసి బ్యాగు కొనుక్కొని వచ్చి వాటిలో అత్తగారి సామాన్లన్నీ సర్దివించింది అమ్మ తమ్ముళ్ళు వెంకన్న శివుడు నువ్వు వాళ్ళ దగ్గరికి రావటం లేదని అలిగారు అమ్మకు మీరంటేనే ప్రేమన్నయ్యా అంటూ నిష్ఠూరాలు ఆడుతున్నారు అలా అని నీకు చెప్పమని నాకు ఫోన్ చేసి చెప్పారు అన్నాడు కృష్ణమూర్తి నవ్వుతూ వెంకన్న అంటే గారి మూడో కొడుకు వెంకటరమణ శివుడు అంటే నాలుగో కొడుకు శివరావు కొడుకు మాటలకు గర్వంగా ఆనందంగా తనలో తనే ముసిముసి నవ్వులు నవ్వుకుంది ఆమె కన్నతల్లిని ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడిని ఉంచుకున్న మిగతా అన్నదమ్ములతో పోటీపడి వంతులు వేసుకొని తప్పని బాధ్యతలా మొక్కుబడిలా చూసే కొడుకులు కూతుళ్ళు ఉన్న ఈ రోజుల్లో తన రాక కోసం ఎదురు చూసే రాకపోతే నిష్ఠూరాలు ఆడే పిల్లలు ఉండటం తన అదృష్టం అనుకుంది హనుమాయమ్మ అందుకే వెళ్తారా వాళ్ళ దగ్గరికి వెళ్తాను నాకు వాళ్ళని చూడాలని ఉంది కాళ్ళలో శక్తి నాళ్ళు అందరి దగ్గరికి అట్నించటూ ఇట్నించటూ తిరుగుతాను ఈ రెండు కాళ్ళ బండి ముదిమి మూలంగా మూలన పడితే ఇక ఆ తర్వాత మీరే నన్ను చూడటానికి రాముడి ఇంటికి రావాలి అంది ఆమె ఆప్యాయంగా తాలూకు భయం కళ్ళల్లో కదలాడుతుండగా నీకేం పర్వాలేరే అమ్మ వెనకటి తిండి బలం శారీరక శ్రమ ప్రభావం నిన్నెప్పుడూ ఇలా చురుకుగానే ఉండేలా చేస్తాయి మేము మూసలివాళ్ళ అవుతాం కానీ నువ్వు కావు నీ కోడలు శ్రీలక్ష్మికి నీ వయసులో సగం ఉంటుందో లేదో అప్పుడే కూర్చుంటే ఆయాసం నిల్చుంటే కాళ్ళనొప్పులు అది సరే గాని ఇక బయలుదేరదామా రైలుకు టైం అవుతోంది అన్నాడు కృష్ణమూర్తి అందరికీ వస్తానని చెప్పి కొడుకుతో ఆటో ఎక్కి కూర్చుంది హనుమాయమ్మ రైల్వే ప్లాట్ఫామ్ మీద బరబరమని శబ్దం చేస్తూ గిరగిరా తిరుగుతున్న లగేజీ చక్రాలు సునాయాసంగా బరువు తెలియకుండా వెళ్ళిపోతున్న సూటు కేసు బ్యాగును చూసి తెగ ముచ్చట పడిపోయింది హనుమాయమ్మ ఇలా చక్రాల మీద సామాన్లు లాక్కెళ్లవచ్చున ఆ ఆలోచన ఎవరికి మొదటగా వచ్చిందో కానీ వాళ్ళని ఎంత మెచ్చుకున్నా తక్కువే అనిపించింది ఆమెకు అలా తను సామాన్ లాగాలని చిన్నపిల్లల సరదా పడిపోయి ఆ బ్యాగు నాకు ఇవరా కృష్ణుడు ఏముంది లాగటమేగా అని కొడుకుని సిగ్గుపడుతూనే అడిగేసింది కూడా తల్లి కోరికను అర్థం చేసుకున్న కృష్ణమూర్తి బ్యాగ్ హ్యాండిల్ను ఆమెకు అందించాడు కొడుకు తన చేతిలో ఉన్న సూట్ కేసు మీద బిగ్ షాపర్ కూడా పెట్టి దాంతోపాటు దాన్ని లాక్కెళ్ళటం చూసి అవురా అని బుగ్గలు నొక్కుంది హనుమాయమ్మ స్టేషన్లో రైలు ఆగి ఆగకముందే అత్తయ్య గారు అంటూ చెయ్యి ఊపి పెట్టెలోకి వచ్చిన అల్లుడిని చూసి బాగున్నారా అని అడిగింది హనుమాయమ్మ ప్రయాణంలో ఇబ్బందేమీ కాలేదు కదా అని మర్యాదపూర్వకంగా అడిగాడు అల్లుడు దగ్గరే కదా గంట కూడా పట్టలేదు సీటు కింద ఉన్న సామాన్లు తీసి ప్లాట్ఫామ్ మీద అవలీలగా చిన్నపిల్లాడు ఆట వస్తువైన తన చక్రాల బండిని లాక్కెళ్తున్నట్టుగా సామాన్లను లాక్కెళ్తున్న అల్లుండి చూసి గర్వపడింది హనుమాయమ్మ కొడుకులతో మోయించినట్టుగా అల్లుడితో బరువులు మోయించవలసి రానందుకు సంతోషించింది తల్లిని చూడగానే బాగున్నావా అమ్మ అంటూ ఆప్యాయంగా కౌగిరించుకుంది దుర్గ ఏంటే ఇలా చిక్కిపోయావు అన్నం తినటం లేదా అని అడిగింది ప్రేమగా హనుమాయమ్మ నేను ఎప్పుడు కలిసినా నువ్వు ఇదే మాట అడుగుతావు అని నవ్వింది దుర్గ అమ్మమ్మ అంటూ లోపల నుంచి ఒక్క పరుగున వచ్చి ఆమెను చుట్టుముట్టారు పిల్లలు పిల్లల్ని చెరొక పక్కన దగ్గరికి తీసుకొని అక్కున చేర్చుకుంది హనుమాయమ్మ బాగున్నారా ఎలా చదువుతున్నారు అని పలకరించింది ఆ మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత తల్లి ఇద్దరూ సూట్కేస్ ముందు కూర్చొని మూత తెరిచారు ఇదిగో మీకోసం అప్పడాలు వడియాలు చలమిరపకాయలు చేసి తీసుకొచ్చాను అంటూ పాలిథిన్ కవర్లు బయటికి తీసిన హనుమాయమ్మ అవన్నీ నలిగి ముక్క ముక్కలు అవ్వటమే కాక పొడి పొడిగా అయి ఉండటం చూసి ఇదేంటే వీలాయ్యాయి అనే ఆశ్చర్యంతో అలాగే చూస్తుండిపోయింది చేష్టలు దక్కి ఆ పక్కనే ఉండి అది చూసిన పిల్లలు పక్కపక్క నవ్వారు దుర్గ కూడా మూతికి చెయ్యి అడ్డం పెట్టుకొని వస్తున్న నవ్వు నాపుకుంటూ ట్రైన్లో ఏ పిల్లలో నేను సూట్ కేసు మీద కూర్చోవటమో మీద పడటమో చేస్తుంటారు అంది అవును పిల్లలు ఉన్నారు రైలు రైలుపెట్లో ఒకళ్ళనొకళ్ళు నెట్టుకుంటూ ఆడుకున్నారు ఒత్తిడి తగలగానే అపచ్చిలా అణిగిపోయే ఈ మెత్తటి సూట్ కేసులు ఇంతే అందుకే ఆ రోజుల్లో ప్రయాణాలకు ట్రంక్ పెట్టెలు వాడింది ఇదిగో కజ్జికాయలు సగానికి విరిగినా కాస్త బాగానే ఉన్నాయిలా ఉంది చక్కిలాల పరిస్థితి అంటూ బోలేడు కష్టపడి రోజంతా కూర్చొని చేసిన వాటి పరిస్థితి అలా అయ్యేసరికి నిరాశపడుతూ అంది హనుమాయమ్మ ఆ బ్యాగ్ ఇలా అందులో కొత్త మామిడికాయలతో పెట్టిన చిన్న ముక్కల ఆవకాయ ఉంది అది తీస్తాను జాడీలో పెట్టుకో అంటూ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొచ్చిన కారం సీసా తీయబోయి కెవ్వున కేకేసినంత పనిచేసింది హనుమాయమ్మ ఏమైంది అంది దుర్గ అయ్యో అదేంటే గట్టిగా మూత పెట్టి తెచ్చిన ఆవకాయ కారం సీసాలో నుంచి నూనె కారం ఇలా కారిపోయి బట్టల నిండా దేవుడి పుస్తకాల నిండా ఎర్రగా ఇలా అంటుకుంది ఇదంతా ఎలా వదులుతుంది కొత్త బ్యాగు నిన్ననే కొనుక్కొచ్చాడు పాపం అన్నయ్య ఈ బ్యాగ్ ఇంకా ఎందుకు పనికొస్తుంది అని తగ కంగారు పడిపోయింది హనుమాయమ్మ అమ్మమ్మ నువ్వు దారిలో ఎవరినో మర్డర్ చేసి వచ్చినట్టుగా ఉంది ఎర్రటి ఆ మరకల్ని చూస్తుంటే కత్తి కూడా ఆ బ్యాగ్లోనే దాచేసావా అంది దుర్గ కూతురు అయిన మనోహరాలు హర్రర్ సినిమాలు చూసిన జ్ఞానంతో ఉండవే నీ మాటలు నువ్వును అసలే నేను బాధపడుతుంటే అని మనవరాల్ని అని నా బ్యాగు పాతదైనా ఎంత గట్టిగా ఉండేది ఎన్ని ప్రయాణాలు చేసాం దాంతో ఎప్పుడూ ఇలా కాలేదు ఇప్పుడు వచ్చేవన్నీ షోకులకే కానీ సామాన్లను కదలకుండా భద్రంగా ఉంచటానికి కాదు చక్రాల బ్యాగులు మంచివి అంటారు కానీ ఆ చక్రాల్లో ఏ ఒక్క చక్రం దారిలో పుట్టుకుని విరిగినా ఇంకేమైనా ఉందా ఎన్ని అవస్థలు పడాలి అంటూ తనలో తను అనుకుంటున్న తల్లితో దుర్గా నూనె కారే పచ్చళ్ళు ఎంత జాగ్రత్తగా పెట్టినా అంతేలే అమ్మా లీక్ కాకుండా ఉండవు అందుకే ఇప్పుడంతా ఫారెన్ ప్యాకింగ్ చేయిస్తున్నారు అని ఊరడించింది ఆ బాధ మర్చిపోవటానికి హనుమాయమ్మకు మాత్రం రెండు రోజులు పట్టింది ఆ ఊరు ఈ ఊరు తిరిగి చివరకు పెద్ద కొడుకు రామారావు ఇంటికి వచ్చి నాలుగు రోజు ఇలా కుదురుగా ఉందో లేదో ఓ రోజు హనుమాయమ్మకు చిన్న కూతురు సీత దగ్గర నుంచి ఫోన్ వచ్చింది అమ్మా నీ మనవరాలు రాధ తొలికాన్పుకు పురిటికి వచ్చింది కాస్త రారాదు నాకు సాయంగా ఉందవు కానీ అని అడిగింది అయ్యో ఎందుకు రానే నువ్వు అంతగా చెప్పాలా నీ కూతురు పురుటికి వస్తే నేను రాకుండా ఎలా ఉంటాను అయితే నాలుగు రోజులాగి బయలుదేరుతాను అవి ఇవి సర్దుకోవాలి కదా అని ఫోన్ పెట్టేసింది హనుమాయమ్మ ఆ మరుక్షణం నుంచే ఆమె హడావుడి మొదలైంది చూలింత కోసమని పుల్లటి పచ్చళ్ళు తీపి వంటలు చేసింది కాబోయే బాలింత కోసమని పచ్చానికి పనికి వచ్చే పాత చింతకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి కారప్పొడి కాయప్పొడి సిద్ధం చేసింది పుట్టబోయే పసిగుడ్డు కోసమని వంట ఉదం అగరు కాటుక సునిపిండి స్వయంగా చేసినవి సీసాల్లో డబ్బాల్లో సర్ది పెట్టింది వంటింట్లో అన్నీ ఒక దగ్గర కుప్పగా పెట్టిన ఆ సామాన్లు మధ్య మధ్యహాల్లో మధ్య హాల్లో సంచుల్లో పెట్టెల్లో సర్దటం అయిపోయిన లగేజీ చూసి వామ్మో మళ్ళీ అమ్మ లగేజీ ఈసారి మరింత హెవీ అని హడలిపోయాడు రామారావు ఇదండి కథ కథ విన్నందుకు ధన్యవాదాలు